సాహితీ మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు నిత్య సత్యాలు శీర్షికన ప్రముఖ యోగా టీచర్ తెలుగు అధ్యాపకరాలు శ్రీమతి దంటు నాగమణి గారు రచించిన పదవ శీర్షిక ఈరోజు పట్టణం కొత్తపల్లి ఉదయబాబు శీర్షిక పేరు దృఢ చిత్తం విన్నాము దృఢ చిత్తం అంటే స్థిరమైన మనస్సు అని అర్థం ఈ పని మంచి పని ఇలాగే చేయాలి అని స్థిరంగా అనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ఆపదలు తోడైనా జంకకుండా వెనుకం పట్టుదలతో సాధించడమే దృఢ చిత్తం అటువంటి మనఃప్రవృత్తి చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాలి పూర్వం హిరణ్యకర్షపుడు అనే రాక్షసరాజు లోక కంటకుడై హరి ద్వేషి అయి హరికి మారుగా తననే పూజించాలి అని ప్రజల్ని కట్టడి చేస్తూ ఉండేవాడు అటువంటి రాక్షసునికి ప్రహ్లాదుడు జన్మించాడు అతడు తల్లి గర్భంలోనే ఉండగానే నారదుని వల్ల హరి కథాసుధలను విని పుడుతూనే హరిభక్తుడయ్యాడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు హిరణ్య ఈ విషయం తెలిసి చండామార్కులు అనే గురువులకు ప్రహ్లాదుని అప్పగించి సక్రమమైన విద్యాబుద్ధులు నేర్పించమని హరినామస్మరణ మానిపించమని ఆదేశిస్తాడు గురువులు ఎంత చెప్పినా ప్రహ్లాదుడు హరినామస్మరణ మానలేదు ఈ విషయం తెలిసిన హిరణ్య కోపంతో దండిస్తాడు ఏనుగుల చేత తొక్కించిన పర్వత శిఖరాగ్రహం నుండి కిందకి తోయించేసిన పాముల చేత కరిపించిన సముద్ర మధ్య భాగంలో పడవేయించిన విషాన్ని తాగించిన ఆ బాలుడు హరి కృపచేత రక్షింపబడి హరినామస్మరణ విడవకుండా హరిని కీర్తిస్తూనే ఉండేవాడు అది దృఢచిత్తం అంటే చివరికి లోక కంటకుడైన ఆ హిరణ్య కసుపుని హరి నారసింహ రూపంలో సంహరించి ప్రహ్లాదుని అనుగ్రహిస్తాడు అలాగే గరుత్మంతుడు కూడా తన తల్లి బానిసత్వం తొలగడం కోసం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని దేవలకు చేరి అక్కడి అమృత పాండాన్ని తెచ్చి తన సవిత్రి తల్లికి ఆమె పిల్లలైన నాగులకి ఇచ్చి తన తల్లి బానిసత్వాన్ని నుంచి విముక్తి చేకూరుస్తాడు అది దృఢచిత్తం ఏకలవ్యుడు అడవిరాజు కొడుకు ఒకసారి అతడు ద్రోణాచార్యుడు అనే రాజగురువు కౌరవ పాండవులకు విలువిద్య నేర్పడం చూసి తను కూడా నేర్చుకోవాలి అని ఉత్సాహపడతాడు ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి వినయంగా తనకు కూడా విలువిద్య నేర్పమని వేడుకుంటాడు కానీ ద్రోణాచార్యుడు తాను రాజులకు కానీ విలువిద్య నేర్పను అని తన అసమ్మతిని తెలియచేస్తాడు ఏకలవ్యుడి నిరాశతో అడవిలోకి వెళ్ళి ఆలోచిస్తాడు ద్రోణాచార్యుల రూపంలో మట్టితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మనే గురువుగా భావించి పట్టుదలతో విలువిద్య నేర్చుకుంటాడు సాటి లేని విలుకాడిగా రూపొంది చరిత్రలో నిలిచిపోతాడు ఈ కథ కూడా ఏకలవ్యుని దృఢ చిత్తానికి ఒక మంచి నిదర్శనం అలాగే భీముడు కూడా తన తల్లి కోరిక తీర్చడం కోసం స్వర్గంకి వెళ్ళి అలాగే భీముడు కూడా తన తల్లి కోరిక తీర్చడం కోసం స్వర్గానికి వెళ్ళి ఇంద్రలోకంలో ఉన్న ఐరావతం అనే తెల్ల ఏనుగును తెచ్చి తన తల్లి చేత వ్రతం చేయిస్తాడు ఇక్కడ కూడా మంచి పని చేయడానికి దృఢచిత్తం ఉండాలి అని నిరూపితం అవుతుంది కదా ధృవుడు నచికేతు బాల మార్కండేయుడు మొదలైన వారందరూ పసితనంలోనే జ్ఞానాన్ని పొంది తమ దృఢ చిత్తంతోనే అనుకున్నది సాధించి అఖండ ఖ్యాతిని పొందారు నేటి విద్యార్థిని విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా కానీ నేర్చుకున్న క్రమశిక్షణని విద్యను సంస్కారాన్ని సంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేసుకోకూడదు సద్వినియోగపరచుకోవాలి అటువంటప్పుడు భగవంతుని కృపా కటాక్షాలు సిద్ధించి జీవన గమనంలో ఉన్నత స్థాయిని చేరుకోగలుగుతారు మరి వేమన యొక్క మరొక మంచి పద్యం విన్నామా గాజు కుప్పెలోన కదలక దీపం బెట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసి నట్టి వారి దేహంబులందునా విశ్వదాభిరామ వినురవేమా సమాప్తం ఇవి దృఢచిత్రాన్ని కలిగి ఉండడం వల్ల పెద్దలకి కానీ పిల్లలకి కానీ కూడా ఎటువంటి లక్ష్యాలు సాధించగలరో ఈ శీర్షిక ద్వారా తెలిసింది కదా ఈ వీడియో కింద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి శీర్షికతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారాలతో ఉదయబాబు